గత వైసీపీ ప్రభుత్వం అండదండలతో జాయింట్ కమిషనర్ కుర్చీలో కూర్చొని కోట్లు సంపాదించాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైద్య విధాన పరిషత్తును లూటీ చేస్తున్నాడు. సీనియర్ను తొక్కేసి అడ్డదారిలో జాయింట్ కమిషనర్ స్థాయికి ఎదిగాడు. వైద్య విధాన పరిషత్తుకే మాయని మచ్చల మారాడు. కమిషనర్కి తప్పుడు సమాచారం ఇస్తూ జాయింట్ కమిషనర్గా సర్వం తానే అని చేస్తూ కొనసాగుతున్నాడు. తనిఖీల పేరుతో హడావుడి చేస్తూ డాక్టర్ల దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తున్నాడు. జాయింట్ కమిషనర్ అవ్వాలంటే రిటైర్మెంట్ కనీసం 2 సంవత్సరాల కాలపరిమితి ఉండాలి. అలాంటి నిబంధనలు ఎందుకు ఉన్నత అధికారులు పాటించలేదని చర్చ వైద్య విధాన పరిషత్తులో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ ఆ జాయింట్ కమిషనర్ ఎవరు? వాచ్ ది స్టోరీ. ఏపీలో వైద్య విధాన పరిషత్ అక్రమాలకు నిలయంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారులు అర్హత లేకపోయిన డాక్టర్ రమేష్ కిషోర్ జాయింట్ కమిషనర్ స్థాయికి ఎదిగాడు. తనిఖీల పేరుతో హడావుడి చేస్తూ డాక్టర్ల వద్ద నుంచి లక్షలు వసూలు చేస్తున్నాడు. నిబంధనల విరుద్ధంగా సీనియర్లను పక్కన పెట్టి ఈయన్ని జాయింట్ కమిషనర్ పదవి ఎలా ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. తనపై సీనియర్లు ఉన్నప్పటికీ వారికి ఎందుకు ఇవ్వలేదనే చర్చ మొదలైంది. అప్పటి వైసీపీలో ఉన్న మంత్రుల సిఫార్సుతో రాత్రికి రాత్రే జాయింట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాడు. జాయింట్ కమిషనర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన చూపు ప్రతిక్షణం లంచాల వైపే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే సామెత ఈయన గారికి సరిగ్గా సరిపోతుంది. వైద్య విధాన పరిషత్ కమిషనర్కి తప్పుడు సలహాలు ఇస్తూ తనకు అనుకూలమైన వారికి ట్రాన్స్ఫర్ చేయిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఈయన గారి ప్రవర్తనకి తన కార్యాలయంలో తన దగ్గర అటెండర్గా పనిచేయటానికి కూడా సిబ్బంది ఎవరు ముందుకు రావడం లేదంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కార్యాలయం కూడా తన అడ్డగా మార్చుకొని కింద స్థాయి అధికారులపైన కమిషనర్కు లేనిపోని తప్పుడు మాటలు చెప్తూ ఇబ్బందులు గురి చేస్తున్నాడనే సమాచారం. తాను చెప్పిన ఫైల్ మాత్రమే ముందుకు వెళ్తుంది. ఆయన ఇష్టం లేని ఫైల్స్ అటకెక్కించి తోటి డాక్టర్స్ను ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన అధికారిని ఉన్నతాధికారులు ఇప్పటికైనా మార్పు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.